హలో వ్యూయర్స్, హైదరాబాద్ సిటీలో అలానే సిటీ సరౌండింగ్స్ లో విల్లాస్ కి, ఫ్లాట్స్ కి, ఓపెన్ ప్లాట్స్ కి పెరుగుతున్న డిమాండ్ చూస్తుంటే నాకు కొటేషన్ గుర్తొస్తుంది. జనాభా పెరుగుతున్నంత కాలం భూమి రేటు పెరుగుతూనే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ హ్యాపెనింగ్ విలేజెస్ లో ఒకటైన తుక్కుగూడ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ, అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్తో పాటు ఫేమస్ స్కూల్స్, కాలేజెస్ ఉండటం వల్ల ఇప్పుడు శ్రీశైలం హైవేలో రియల్ ఎస్టేట్ మరింత డెవలప్ అవబోతుంది. సో శ్రీశైలం హైవే దగ్గర మనం బాగా చెప్పుకోదగ్గ విలేజెస్ లో తుక్కుగూడ ఒకటి. ఇప్పటికే ఈ తుక్కుగూడ దగ్గర ఎన్నో రకాల విల్లా ప్రాజెక్ట్స్, హైరేజ్ అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఫ్యూచర్ కోసం ఆలోచించే వాళ్ళు, తాము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉండాలనుకునే వాళ్ళు ఈ ఏరియాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తుక్కుగూడలో రియల్ ఎస్టేట్ ఇంతలా డెవలప్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ రీజన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కి డిమాండ్ పెరగడం. ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడంతో అందులో వర్క్ చేసే చాలా మంది ఈ తుక్కుగూడలోనే స్టే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనివల్ల ఎన్నో రకాల హౌసింగ్ ప్రాజెక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక సెకండ్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్. తుక్కుగూడ అనేది ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో ఉంటుంది. దీనివల్ల వేరే సిటీస్ కి వెళ్లాలన్నా, వేరే స్టేట్స్ కి వెళ్లాలన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ సమస్య లేకుండా చాలా తక్కువ టైంలోనే మన డెస్టినేషన్స్ కి మనం రీచ్ అవ్వచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండే విలేజెస్ లో శంషాబాద్ తర్వాత ఈ తుక్కుగూడనే ఉంటుంది. ఇక థర్డ్ రీజన్, రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్. రీజనల్ రింగ్ రోడ్ వల్ల సిటీకి ట్రాన్స్పోర్టేషన్, కనెక్టివిటీ ఈజీ అవనుంది. కేవలం ఈ రీజనల్ రింగ్ రోడ్ ని బేస్ చేసుకునే ఎన్నో ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేశారు. ఇక ఫోర్త్ రీజన్, నేషనల్ హైవే ఎక్స్టెన్షన్. శ్రీశైలం హైవేని నంద్యాల వరకు ఎక్స్టెండ్ చేస్తుండటంతో ఆ హైవే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ల్యాండ్ రేట్స్ అనేవి పెరిగినట్లు తెలుస్తుంది. ఈ రీజన్స్ అన్ని తుక్కుగూడతో పాటు మహేశ్వరం, కందుకూరు, కట్టాల్, మైసిగండి, ఆమనగల్లు ఏరియాస్ లో రియల్ ఎస్టేట్ డెవలప్ అవడానికి చాలా సపోర్ట్ చేశాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్డేట్స్ ని ఫాలో అయ్యేవారు ముందు చూపుతో వ్యవహరించి ఈ తుక్కుగూడ అలానే తుక్కుగూడ నియర్ బై ప్లేసెస్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. సో మీరు కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు అన్ని విధాల నచ్చిన విల్లా ప్రాజెక్ట్ లోనో, ఓపెన్ ప్లాట్స్ మీదనో ఇన్వెస్ట్ చేయండి. ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనే డౌట్స్ మీకు ఏమైనా ఉంటే స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.